అలతానై అలరించేది మగువా, తనువు తానై మురిపించేది మగువా, ఒళితానై మనిషినే మలిచేది మగువా, ఒళితానై మనిషినే మలిచేది మగువా, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువా, ఎనలేనినిది ఏ మగువా. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరి విల్లు. అందరికీ నమస్తే, అస్సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ సృష్టిలో అందమైనది స్త్రీ. అమ్మగా, అక్కగా, చెల్లిగా, ప్రియురాలిగా, భార్యగా, ఇలా ఎన్నో రకాలుగా తన ప్రేమని అందిస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తూ, కష్టాలని దాటుకుంటూ, తనని తాను నిరూపించుకుంటూ బ్రతుకుని పోరాడుతూనే ఉంటుంది స్త్రీ. వార్తల్లో ఎక్కిన వారే కాకుండా మన చుట్టుపక్కల ఎక్కడో మారుమూలగా కూడా ఆదర్శంగా బ్రతుకుతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ఈ శాంతాబాయి. తెలిసి తెలియని వయసులోనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళవగానే ఒక బాబు పుట్టాక భర్త వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఆ బాబుని చూసుకుంటూ, తన కష్టాన్ని నమ్ముకుంటూ జీవితాన్ని సాగిస్తుంది శాంతాబాయి. మన గుంటూరులోనే మగవారితో సమానంగా ఆటో నడుపుతూ తల ఎత్తుకొని బతుకుతుందండి. భర్త లేని ఆడది అంటే ఈ లోకానికి చిన్నచూపే కదా. ఆటో నడుపుతుంది అంటే ఎన్నో విమర్శలు, బయట తిరిగే కామ పిశాచాల నుండి తనని తాను కాపాడుకుంటూ, తెలివిగా మలుచుకుంటూ జీవితాన్ని సాగిస్తుంది. మొదట్లో కూలి పనులకు వెళ్తూ, ఇళ్లల్లో కొంచెం పనులు చేస్తూ ఎలాగో జీవితాన్ని సాగించేసింది. కొడుకు పెద్దయ్యే కొద్దీ ఆ సంపాదన సరిపోక, తన కష్టాలేవీ తన కొడుకు పడకూడదు అని చెప్పేసి ఇలా ఆటో నడుపుకుంటూ బతికేస్తుంది. ఆటో మీద అయితే కొంచెం సంపాదన బాగుందని చెప్పేసి ఇలా నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాల నుండి ఆటో నడుపుతుందండి. గల్లీల్లో కానివ్వండి, ట్రాఫిక్లో కానివ్వండి, ఎక్కడా కూడా చాలా చక్కగా నడుపుతుంది. నేను తన ఆటోలో తిరిగాను కూడా. చాలా ఆదర్శంగా అనిపించింది, చాలా గర్వంగా అనిపించింది. అద్దె ఇంట్లో ఉంటుంది, కొడుకు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు, కొడుకుని మంచిగా చదివించాలి, ఒక ఉద్యోగం సంపాదించుకొని బాగా సెటిల్ అవ్వాలి అని తన కోరిక. ఆవిడ్ని చూడగానే నాకు చాలా గర్వంగా అనిపించిందండి. ఒక చిన్న వీడియో తీసుకునేనా, ఇలా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, అందరూ చూస్తారు నిన్ను అని చెప్పగానే ఆవిడ చాలా అంటే చాలా సంబరపడిపోయింది. అవునా, నన్ను అందరూ చూస్తారా, నేను ఆటో నడపడం చూస్తారా అని చాలా సంతోషించింది. ఇలా ఆటో డ్రైవింగ్ చేస్తుంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంటండి. యాజ్ ఏ ఉమెన్గా తెలిసిందే కదండి, భర్త లేడు అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. బయట సెక్యూరిటీ ఉంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఆఫీసెస్లో కానివ్వండి, బయట కానివ్వండి. సో ఈవిడికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందట. అయితే తెలివిగా అన్నిటినీ తప్పించుకుంటూ జాగ్రత్తగా తన జీవితాన్ని ఇలా సాగిస్తుంది. తన కొడుకు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఇదొక్కటే తన జీవిత లక్ష్యం అయిపోయిందండి. ఆవిడ్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది. చూస్తున్నారు కదా వీడియోలో, గల్లీల్లో కూడా ఎలా నడుపుతుందో, చాలా చక్కగా నడుపుతుంది. యాక్చువల్లీ ఆవిడ ఒక బాడుగని ఒప్పుకున్నారండి. సో ఆవిడ చాలా హడావుడిగా ఉన్నారన్నమాట. అది చాలా దూరం వెళ్ళాలి, వాళ్ళు చాలా ఫోన్లు చేస్తున్నారు, హడావుడిగా ఉన్నారు, వెళ్ళాలమ్మా అని చెప్పేసి. అందుకే ఆవిడ డైరెక్ట్గా ఎక్కువగా మాట్లాడించలేకపోయాను. నేను ఆటోలో కూర్చొనే కొన్ని ప్రశ్నలు వేస్తుంటే సమాధానాలు ఇచ్చిందండి. కానీ ఆ సౌండ్స్కి, ఆ డిస్టర్బెన్సెస్కి వాయిస్ కంటే కూడా నాయిస్ ఎక్కువైపోయింది. అందుకే అదంతా మ్యూట్ చేసేసి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు శాంతాబాయికి ఇవ్వాలని కోరుకుందాం. ఇదండి ఈరోజు మన వీడియో, ఆదర్శంగా ఉన్న ఒక మహిళ శాంతాబాయి వీడియో. నా వాయిస్ మీకు
అర్థమయ్యే ఉంటుంది, వాయిస్ కొంచెం బాగాలేదండి, అందుకే నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ దిల్లు వంటింట్లో హరివిల్లు.